నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి షెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో అనేకానేక విషయాలు మీకు చెప్తూ వస్తున్నాను, మీరు తెలుసుకుంటున్నారు. అయితే ఈ రోజున మన టాపిక్ ఏంటనంటే, నక్షత్ర రీత్యా, ఒక్కొక్క నక్షత్ర రీత్యా 27 నక్షత్రాలు ఉన్నాయి, ఒక్కొక్క నక్షత్ర రీత్యా ఏ రకమైనటువంటి వృక్షము, లేదా ఆ వృక్షం యొక్క వేరు, లేదా ఆ వృక్షం యొక్క పండు, లేదా ఆ వృక్షం యొక్క కాయ మనకి ఆరోగ్యాన్ని కానీ ఐశ్వర్యాన్ని కానీ అదృష్టాన్ని కానీ తెచ్చిపెడతాయనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి తెలుసుకుందాం. అయితే ఎందుకంటే వృక్షాలలో కూడా చాలా మహత్యాలు ఉన్నాయి, విశేషమైనటువంటి అనేక పూజలు మీరు వృక్షాల చుట్టూ చేస్తూ ఉంటారు కూడా. ఎంచేతనంటే ఆ వృక్షాలలో ఉన్నటువంటి ఆ యొక్క మహత్యం, ఆ యొక్క శక్తి అలాంటిదన్నమాట. అయితే నక్షత్ర రీత్యా ఏ వృక్షానికి, ఏ వృక్షానికి సంబంధం అని కనుక మనం ఒక్కసారి తెలుసుకున్నట్టయితే, అశ్విని నక్షత్రానికి ముష్టి అనేటువంటిది, భరణి ఉసరి అనేటువంటిది, కృత్తిక మేడి అనేటువంటిది, రోహిణి నేరేడు, మృగశిర చండ్ర, ఆరుద్ర రేల, పునర్వాసు వెదురు, పుష్యమి రావి, ఆశ్లేష నారింజ, మఖ మర్రి, పుబ్బ మోదుగ, ఉత్తర ఫాల్గుని జువ్వి, హస్త కుంకుడు, కుంకుడుకాయలు ఉంటాయి, కుంకుడు చెట్టు, చిత్త మారేడు, స్వాతి మద్ది, ఆ తర్వాత విశాఖ రేగు, అనురాధ పొగడ, జ్యేష్ఠ కానుగ, మూల వేగిస, పూర్వాషాఢ నెమ్మి, ఉత్తరాషాఢ పనస, శ్రవణ జిల్లేడు, ధనిష్ట జమ్మి, శతభిషం కదంబం, పూర్వాషాఢ మామిడి, ఉత్తరాభాద్ర తాటి, ఆ తర్వాత ఇక చివరికి మనకి రేవతి నక్షత్రానికి ఇప్ప. ఈ యొక్క వృక్షాలు, ఈ యొక్క పండ్లు, ఈ యొక్క పువ్వులు, ఈ యొక్క ఫలాలు, ఈ యొక్క కాయలు, ఈ రకమైనటువంటి రీతిన శక్తివంతంగా ఈ నక్షత్రాల పైన పనిచేస్తాయి. ఒకవేళ మీ పనులు కావటం లేదు అని అనుకున్నప్పుడు ఈ వృక్షాల యొక్క ఫలభస్మము కానీ, ఆ పండు యొక్క భస్మము కానీ, విత్తనాలు కానీ, లేకపోతే ఆ వేరు కానీ, లేకపోతే వాటికి సంబంధించిన ఏ భాగమైనప్పటికీ కూడా మీ వెంట ఉంచుకున్నట్టయితే మీ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎలాగా రత్నాలు ధరించినప్పుడు ఎలాంటి అవకాశాలు వస్తాయో అలా ఇంచుమించు అలాంటి అవకాశాలు వచ్చేటువంటి అవసరం ఉంది. అయితే కొన్ని రకాలుగా మనం తీసుకున్నట్టయితే ఈ చెట్లకి సంబంధించినటువంటి వేర్లని కనుక మనం తావీజు రూపంలో మెడలో కట్టుకున్నట్టయితే తప్పకుండా అవి నిరంతరం మనతో పాటు ఉండి మనకు కావలసినటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. ఇవన్నీ కూడా చాలా, అంటే ఇది తాత్కాలికమైనటువంటి పరిహారం కాదు, శాశ్వత పరిహారం. అంచేత అటు ధనికులు కానీ ఇటు బీదవారు కానీ ఎవరైనా సరే ఈ యొక్క వృక్షాల యొక్క సహకారాన్ని తీసుకుని మనం ఎంతైనా బాగుపడవచ్చు అనేటువంటి విషయం తెలియజేయటానికి ఈ రకంగా మీకు తెలిపాను. సెలవు.